పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. సంభాషణలు ఎలా రాయాలి, ఆ సంభాషణలు రాయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ 26 నియమాలు కిందటి క్లాసులో మనం నేర్చుకున్నామండి. ఇప్పుడు ఆ సంభాషణ కాగితం మీదకి వచ్చేసరికి ఎలా ఉంటుందో, మొన్న మా హ్యాండ్ రైటింగ్లో ఉన్నటువంటి విషయాన్ని ఫేస్బుక్లో పెట్టాను, చాలామంది చూస్తూ ఉండుంటారు. ఇప్పుడు ఇది టైప్డ్ సీను, ఇది ఖైదీలో మొదటి సీన్ అండి. స్క్రీన్ ప్లే ఫార్మేట్లో ఉంది ఇది. దీనికి ఇప్పుడు ఆ షార్ట్లు డివిజన్ ఎలా చేసుకున్నారనేది మీకు ఎలా చెప్తానంటే, నేను ఇప్పుడు పరుచూరు గోపాలకృష్ణ ముందు ఈ సినిమాకి డైలాగులు రాశాడు. రాసిన తర్వాత కోదండరామరెడ్డి, పరుచూరు వెంకటేశ్వరరావు ఇద్దరు కూర్చుని ఒక స్క్రీన్ ప్లే ఫార్మేట్లో ఇదే సీన్ ఎలా రాసుకున్నారు. వంతెన మీద సూర్యుడు నడిచొస్తున్నాడు, అది నేను రాసింది. కానీ వీళ్ళు ఏం రాసుకున్నారు, ఇక్కడ ఒక వంతెన కనిపిస్తోంది అంటే లాంగ్ షాట్ పెట్టుకున్నాడు, దూరంగా వంతెన కనపడుతుంది, దూరంగా నల్లటి బట్టలతో ఒక వ్యక్తి నడిచి వస్తున్నాడు అంటే ఆ లాంగ్ షాట్ని ఆయన తీసుకున్నాడు అన్నమాట. అట్లా నెక్స్ట్ నేనేమన్నాను, నడిచొస్తున్న సూర్యం ఒకసారి ఆగి చూశాడు, అతనికి కొండపల్లి బోర్డు కనపడింది అని రాశాను నేను. కానీ వీళ్ళేం రాసుకున్నారు, అతని పాదాల మీద నుంచి టిల్టప్ చేస్తే అతను సూర్యం. అంటే నేను మామూలుగా రాశా, ఆయన మనం ఎప్పుడు కూడా సంభాషణ రాసే రచయితలు డైరెక్టర్ లేకుండా మనం రాయకూడదండి. డైరెక్టర్ అడుగుతున్నప్పుడు మనం రాయొచ్చు, అది టిల్టప్ చేస్తే, జూమ్ చేస్తే, ప్యాన్ చేస్తే అనే మాటలు ఏ రచయిత కూడా రాసేయకూడదండి. ఇది వెంకటేశ్వరరావును కోదండరామరెడ్డి గారు గెస్ట్ హౌస్లో సముద్ర రోడ్డును కూర్చుని రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఫార్మేట్ ఇది. ఇప్పుడు ఏం చేశారు, చిరంజీవి గారి పాదాల మీద నుంచి అలా టిల్టప్ చేసి, చిరంజీవి గారు మాస్ హీరో కాబట్టి దానికి ఎలాంటి అప్లాజ్ వస్తుందో ఊహించుకుని డైరెక్టర్ అలా తీశాడు. తీసి ఆ టిల్టప్ చేసి ఎప్పుడైతే ఆయన టైట్లోకి వచ్చాడో ఒకసారి అలా చూసినట్టుగా పెట్టాడండి. కట్ చేస్తే అతనికి, అతని చూపు నుంచి కొండపల్లి అనే బోర్డుకి ప్యాన్ అయ్యింది, అది నేను రాయను. అక్కడ వచ్చి ఆగాడు, చూశాడు, కొండపల్లి అని బోర్డు కనిపించింది. ఇది మనం రేపు రచయితలుగా మనం ఎలా రాసుకుంటాం. కానీ స్క్రీన్ ప్లే ఫార్మేట్లో రైటర్ అండ్ డైరెక్టర్ కూర్చున్నప్పుడు ఇది రాసుకుంటారంటే అతని పాదాల మీద టిల్టప్ చేస్తే సూర్యం కనపడ్డాడు, సూర్యం కనపడి ఏం చేశాడు ఇలా అన్నాడు, అతని చూపును బట్టి కెమెరా అలా వెళ్ళింది, అలా వెళ్ళగానే దాన్ని ప్యాన్ అన్నాడు, ప్యాన్ అయింది అన్నాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ఇతను చూస్తా అంటే ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో దూరంగా ఒక కొండపల్లి అనే గ్రామానికి ఒక జూమ్ అన్నాడు. అంటే జూమ్ అంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతుందండి, అది నువ్వు ఎంతో దూరంలో ఉన్న మనం చూడండి, ఆ కొండ మీద పెట్టి ఇలా లాగితే ఎక్కడో కొండ ఉంటుంది, కెమెరా ఎక్కడ ఉంటుంది, అలా జూమ్ చేశారన్నమాట దాన్ని. అది రెండో షాట్ చేసుకున్నారండి. కొండపల్లిని చూడగానే సూర్యం కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కానీ నేను రాసినప్పుడు ఏం రాశాను, ఇతను కోపంగా కొండపల్లి ఎంక చూశాడు అని రాశా. వీళ్ళేమనుకున్నారు, కొండపల్లిని చూడగానే సూర్యం కళ్ళు అంటే స్లోగా హీరోతో అలా చెప్పుకుని యాక్ట్ చేయించుకున్నాడు ఈయన. మీరు దాన్ని చూస్తాండగానే స్లోగా మీకు కోపం రావాలి అని డైరెక్టర్ అడుగుతాడు, ఈయన యాక్ట్ చేస్తున్నాడు. ఏమండి మళ్ళీ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ అలా చూశాడు కదండి, చూడగానే మళ్ళీ జమ్మని జూమ్ వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేస్ట్ కదండి, రిపీట్ షాట్, అది రిపీట్ డైలాగ్ కానీ రిపీట్ షాట్ కానీ ఉండకూడదు. కానీ ఇప్పుడు జూమ్ వెళ్ళగానే మళ్ళీ హీరో కట్ చేశాడు. కట్ చేస్తే ఏం కనపడిందండి, ఈసారి సూర్యం కళ్ళల్లో నీళ్ళు అన్నాడు. ఇందాక ఇలా చూస్తున్న మనిషి ఇప్పుడు కన్నీళ్ళతో చూస్తున్నాడు. మనం ఇంతకుముందు పాఠంలో చెప్పుకున్నట్టుగా ఆ ఊరిలో అతనికి ఒక పగ ఒక బాధ రెండు ఉన్నాయి అనేది ఈ రెండు షాట్లతో ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు. అతను అలా నిలబడి కొండపల్లిని చూస్తుండగా ఒక పోలీసు జీపు అతన్ని దాటి వెళ్ళింది. సూర్యం కంగారుగా వెనక్కి తిరిగి నడవసాగాడు, పోలీసు జీపు వెనక్కి వచ్చింది. ఇది నేను రాసినా వాళ్ళు రాసిన ఒకటే. సూర్యుడు నడుస్తున్నాడు, ఓ జీపు పోలీస్ జీపు క్రాస్ అయింది, ఆ దూరంగా వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి వచ్చిందని నేను రాసి ఉంటా, దాన్నే
ఓ షార్ట్ ఫార్మేట్లో అలా తీసుకున్నారండి. సూర్యం పక్కన పోలీస్ జీపు ఆగింది. ఈసారి సూర్యం నడవసాగాడు, పోలీస్ జీపు వచ్చి ఆగింది. సూర్యం పక్కన పోలీస్ జీపు ఆగింది, వెడుతున్న సూర్యం ఐ మిస్టర్ అన్నాడు. అనగానే ఆగాడు అతను. సూర్యం వెనక్కి తిరిగి చూశాడు, ఇదే షాట్లో వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. మాట్లాడలా, అదే షాట్లో మాట్లాడలేదు. నిన్నే ఎవరు నువ్వు? ఎవరూ లేని ఏకాకిని. అనగానే ఇప్పుడు షార్ట్ కట్ అయిందండి. మళ్ళీ ఒకసారి కిందకి పైకి చూశాడు, ఇతను అబ్జర్వ్ చేశాడంటే టిల్ట్ అప్ అయ్యి టిల్ డౌన్ అయ్యి కెమెరా అలా వెళ్ళిందనమాట. ఎక్కడికి వెళుతున్నావు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన క్లోజ్లో ఆన్సర్ చెప్పారు, కోటిపల్లిలో పని దొరుకుతుందంటే వెళుతున్నానండి, దారి తెలియక తెగమక పడుతున్నాను. ఇది పరశురు గోపాలకృష్ణ రాసినదే, పరశురు వెంకటేశ్వరరావు రాసినదే. కోదండరామరెడ్డి క్లోజ్లో ఆ డైలాగుని హీరోగారు క్లోజ్లో తీసుకున్నాడండి. ఆహా, కోటిపల్లికి వెళ్ళే దారి ఇటు, నువ్వు అటు వెళ్తున్నావేంటి, ఇటు కదా అన్నాడు. ఓ అలాగేనండి అని మళ్ళీ ఇటు నడవటం మొదలెట్టాడు. జీపు కదిలింది, సూర్యం కూడా కొట్టు వెళ్ళిపోయి వెళ్తున్నాడు. అట్లా జీపు కొండపల్లి వైపుకి టర్నింగ్ తిరిగింది. అంటే రెండు బోర్లు ఉన్నాయి, కొండపల్లి కోటిపల్లి అని. అలా ఉన్నప్పుడు టర్నింగ్ తిరిగి వెళ్ళింది. కోటివల్లి వైపు వెళ్ళవలసిన సూర్యం కొండపల్లి బోర్డు వైపు తిరిగాడు. మళ్ళీ కొండపల్లి బోర్డు దగ్గర నిలబడి ఊరు వంక చూశాడు. తలదిప్పి కోటిపల్లి అటు ఇటు ఒకసారి చూశాడు. మళ్ళీ బోర్డు కనిపించింది ఒకటి. మళ్ళీ తలతిప్పి కొండపల్లి వంక చూశాడు. తలతిప్పి సీఐ కోసం చూశాడు. ఇదంతా ఏంటి, ఇంతసేపు మేము రాయమండి, మనం డైలాగ్ రాసేప్పుడు ఎన్ని రాయం, ఈ షాట్లన్నీ రాసుకుంది ఎవరు, కోదండరామరెడ్డి రాసుకుంటున్నాడు. అంటే బిల్డప్ చేస్తున్నాడు, ఈ ఊరికి ఆ ఊరికి ఇతనికి ఏదో ఒక లింక్ ఉంది చెప్పబోతున్నాడు మనకనే టెన్షన్ కోసం అది చూపించాడు. జీప్ వెళ్ళిపోతుంది, జీప్ ఇంక చూశాడు కదా ఏం చేస్తున్నాడు పోలీసు వాడు, వెళ్ళిపోతుంది. సూర్యం కొండపల్లి దగ్గర వంతెన దిగి కొండవైపు అట్లా వెళ్ళబోతున్నాడు అండి. జీపు తోలుతున్న సీఐ సైడ్ మిర్రర్ ఇంక చూశాడు, టాప్ మని బ్రేక్ వేసాడండి. బ్రేక్ వేసింది ఒక షాట్ తీసుకున్నాడు. అట్లా రివర్స్ చేసుకుంటూ వచ్చాడండి. మళ్ళీ సూర్యుని దగ్గరికి వచ్చింది. ఆగు అన్నాడు, ఆగాడండి. ఏరా ఏకాకి, కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపుకు వెళుతున్నావేంట్రా అన్నాడు. మనసు మార్చుకున్నానండి అన్నాడు. మనసు మార్చుకున్నానండి అన్నాడు. ఇప్పుడు ఈయన దిగాడు. ఇది మళ్ళీ షాట్ వేరే చేశాడండి. 20వ షాట్ మళ్ళీ ఏం చేశాడు, సిఐ జీపులోంచి దిగటం ఒక షాట్ని కట్ చేసుకుని, మనసు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళదాం అనుకుంటున్నావా అన్నాడు. అనగానే ఇతని సజెషన్లో ఆయన ఆన్సర్ చెబుతున్నాడు, పోలీస్ స్టేషన్గా దేనికి అన్నాడు. అనగానే దేనిక, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను కాబట్టి. అరెస్టా, దేనికండి, నేనేం తప్పు చేశాను అన్నాడు. ఏం తప్పు చేశావో పోలీస్ స్టేషన్లో తెలుస్తుంది, జీపుకు వెళ్ళరా అని సూర్యాన్ని అలా జీప్ వైపుకి నెట్టేశాడండి. జీప్ మీద పడ్డ సూర్యం కోపంగా వెనక్కి తిరిగాడు. ఇది మళ్ళీ షాటు వేరే షాట్ తీసాడు. ఏంటండి దౌర్జన్యం, నేను జీప్ ఎక్కనన్నాడు. ఎక్కకపోతే ఏం జరుగుతుందో తెలుసా అనగానే అతని చెయ్యి బొడ్డు దగ్గరికి వెళ్తుందని అతను గమనించాడు. హ్యాండ్స్ అప్ అని రివల్వర్ అలా గురిపెట్టేసాడండి. సూర్యాన్ని జీపుగా నుంచి నిలబెట్టాడు. లేరా అంటే ఒక రగ్గును అలా గుంజి లాగి చూశాడు. చూసి ఇట్టి ఇటు చూస్తే మళ్ళీ ఇటుదిప్పి చూశాడు, బోర్డులో కత్తి కనపడింది. ఏంట్రా ఇది అన్నాడు దాన్ని పట్టుకుని. కత్తి అని, కత్తి అని తెలుసు, ఇది నీ దగ్గర ఎందుకు ఉంది? సూర్యం మాట్లాడలా, భుజం మీద గుద్దాడు ఒకడు పట్మని. సూర్యం జీప్ మీద పడిపోయాడు. వేటాడటం అంటే నాకు సరదా, అందుకే అను. వేటాడతావా, పదరా అని మెడబట్టుకుని తోశాడండి. అంటే ఇది 23 షాటుల్లో దీన్ని కోదండరామరెడ్డి తీసుకున్నాడు. యాక్చువల్గా ఏమిటిది కత్తి అన్న తర్వాత మళ్ళీ షాట్ కట్ చేసుకోవచ్చండి. కత్తి అని తెలుసురా, అది నీ దగ్గర ఎందుకు ఉందని క్లోజ్లో అడగవచ్చు. సూర్యం మాట్లాడకుండా మౌనంగా ఉంది క్లోజ్ తీయొచ్చు. భుజం మీద ఈయన గుద్దేది ఒక షాట్ తీయొచ్చు. సూర్యం జీప్ మీద పడిపోయేది ఒక షాట్ తీసి వేటాడటం అంటే నాకు సరదా అని తీయొచ్చు. వేటాడతావా పదని ఈయన మెడబట్టుకుని తోటి కూడా తీయొచ్చండి. ఒక్కో డైరెక్టర్ ఇలా తీస్తాడు. కానీ కోదండరామరెడ్డి గారు ఏం చేశాడు, ఇంత చిన్న సీన్ని అంటే టైప్లో మనకు 4 పేజీలు వచ్చినటువంటి ఈ సీన్ని 23 షాట్లు తీశాడు. ఇప్పుడు మీరు దీన్ని గమనిస్తా అంటే పక్కన ఒక్కొక్క షాటు వస్తున్నాయి, దాన్ని గమనించారు అంటే ఒక సీన్ని మనం మొట్టమొదటి స్క్రీన్ ప్లే క్లాస్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం, కాగితం మీద అక్షరాలు చిత్రములుగా వెండి తెర మీదకి అనువదింపబడటమే
చిత్రానువాదము లేక స్క్రీన్ ప్లే అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ అక్షరాలన్నీ ఏమైపోయినాయండి, దూరంగా వంతిని కనపడుతుందన్నాము, ఆ వంతిని నుంచి ఒక మనిషి నడిచి వస్తున్నాడని మనం రాసాం. దాన్ని ఆయన కెమెరాతో కలిపి డైరెక్టరు ఆర్టిస్టు ఇంతమంది కలిపి వెండి తెర మీదకి తీశారండి స్క్రీన్ ప్లే ఫార్మేట్లోకి. కాగితం మీద ఉన్న స్క్రీన్ ప్లే సిల్వర్ స్క్రీన్ స్క్రీన్ ప్లేగా కన్వర్ట్ అవుతుంది. అలా ఒక్కొక్క సీన్కి ఎన్ని రకాలుగా షార్ట్ డివిజన్లు చేసుకున్నారో మీరు చూశారు. ఇప్పుడు దీంట్లో మీరు ఈ సంభాషణలోనే ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా చూశారు కదా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ముందేం చెప్తా ఉన్నాం, సీన్ అన్నాం. ఏముంది ఇక్కడ? సీన్ నెంబర్ వన్ అని ఉంది. ఇక్కడేం చెప్పాం? ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది అన్నాం. ఏముంది ఇక్కడ? వంతెన అని ఉంది. ఇక్కడేం చెప్పాం? టైమ్ ఆఫ్ యాక్షన్ అన్నాం. ఏముంది అక్కడ? పగలు అని ఉంది. సీన్ నెంబర్ వన్ వంతెన పగలు అని రాసినాక యాక్షన్ అంతా ఈ సైడ్ ఉంది, డైలాగ్ అంతా ఈ సైడ్ ఉంది. సో సంభాషణ రాసేటప్పుడు మీరు ఇలా నేర్చుకోవాలి, మీరు ఈ నెంబర్ ఈ మూడు ఇలా వేసుకోవాలి, వాళ్ళు ఏం చేస్తున్నారనేది యువతలు రాసుకోవాలి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది. అంటే నాకు లెఫ్ట్ రైట్, కానీ మీరు చూస్తున్నప్పుడు కాగితానికి ఇది లెఫ్ట్ అవుతుంది ఇది రైట్ అవుతుందండి. ఈ సైడ్నేమో యాక్షన్ ఉంటుంది, ఈ సైడ్నేమో డైలాగులు ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకుని ముఖ్యమైన అంశం చెప్తున్నామండి. ఏది కూడా మనం డైరెక్టర్కి సూచించకూడదండి. డైరెక్టర్తో కూర్చున్నాడు కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు కలిపి ఇలా రాశారు. నేను ఎలా రాశానో మీకు చెప్పా, అతను వస్తున్నాడు ఆగాడు ఎదురుగా కొండపల్లి బోర్డు కనపడింది, ఇంతవరకే రాశాను నేను. కానీ దాన్ని ఈ రూపంలోకి మళ్ళీ ఇంకో స్క్రీన్ ప్లే రైటర్ అయిన పరశు వెంకటేశ్వరరావు, డైరెక్టర్ స్క్రీన్ ప్లే రైటర్ అయిన కోదండరెడ్డి ఇద్దరు కలిపి తయారు చేసుకున్నటువంటి ఫార్మేట్ అయిందండి ఇది. కాబట్టి ఒక కథ ఇలాంటి దృశ్యాలు, ఇది సీన్ నెంబర్ వన్, ఇలాంటి 60, 70, 80, 100 ఉంటాయి, 120 చెప్పుకున్నాం మనం, ఊరికి మొనగాళ్ళు 120 పైన ఉంటాయని. ఒక్కొక్క సీన్ని మనం కనుక అలా తీసుకుంటా వెళ్ళేటైతే ఈ సీన్లన్నీ కలిపితే సినిమా అయిందండి. సో ఇవాళ అప్పుడు మనం నేర్చుకుంది ఏంటి, ఒక సీన్ని కనుక ఒక రచయిత రాసినాక ఆ రచయిత స్క్రీన్ ప్లే రాస్తున్నటువంటి డైరెక్టర్తో కూర్చుని, లేదా ఇతను స్క్రీన్ ప్లే రైటర్ అతను డైరెక్టర్ అయినా పరా ఇద్దరైనా కూడా ఓకే, ఒక్కోసారి స్క్రీన్ ప్లే రైటర్ వేరే కాకుండా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆయన చేసుకుంటా మనం కథ రాసినప్పుడు మనతోనే కూర్చుంటాయండి డైరెక్టర్ కూర్చుని, ఇలా మనమే రాస్తాం మళ్ళీ ఇది టిల్టప్ చేసి. ఇది మీకు చెప్పాను నేను, చండశాసనుడు ప్రతి షాటు ఎన్టీ రామారావు కూడా ఇలాగే ప్యాన్ చేస్తే, జూమ్ చేస్తే, ట్రాలీ వేస్తే, ట్రక్ బ్యాక్ చేస్తే, ఇవన్నీ కూడా నాతో రాంచాడు ఆయన ఆ పుస్తకంలో. ఇది స్క్రీన్ ప్లేలా 100% మీకు దాంట్లోకి వెళ్ళిపోతుందండి. కాబట్టి ఇవాళ మీకు ఇంతకుముందు సంభాషణ అంటే ఏంటో తెలుసుకున్నారు, అంటే ఇంతటి పాత్రల మధ్య జరిగే సంవాదం అంటాడు పోరంగి దక్షిణామూర్తి గారు దాన్ని. మనమేమంటే భావ వ్యక్తీకరణ కోసం రాసుకునేటువంటి మాట అంటాం. ఈ భావ వ్యక్తీకరణ కోసం మనం రాసుకున్నటువంటి మాటలకి, ఈ పక్కన రాసుకునేటువంటి యాక్షన్కి డైరెక్టర్ ఏం చేస్తాడంటే, అది లెన్స్ ఎప్పుడూ మనం చెప్పకూడదండి, లెన్స్ ఎప్పుడూ మనం చెప్పకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారనేది డైరెక్టర్కి వదిలేస్తే, అతను అంటే కాగితం మీద కథ రాస్తున్నప్పుడు రచయిత ఏం విజువలైజ్ చేశాడో దాన్ని సెల్యులాయిడ్ మీదకి మరిచేప్పుడు డైరెక్టర్ విజువలైజ్ చేసే అవకాశాన్ని మనం ఆయనకి ఇస్తే అద్భుతంగా ఇలా తీస్తాడు. ఇప్పుడు మీకు సంపూర్ణంగా కాగితం మీద కథ ఎలా ఉందో తెలిసింది, కథాబీజు నుంచి ముగింపు దాకా ఎలా ఉంటుందో తెలిసింది, దానికి సంభాషణలు ఎలా రాసుకోవాలో తెలిసింది, దాన్ని ఏ దృష్టికోణాల్లో చెప్పుకుంటుందో తెలిసింది, రాసినటువంటి సంభాషణ తెర మీదకి వెళ్ళే ముందు ఏ రూపంలో ఉంటుంది అనేది కూడా మీరు దీనివల్ల తెలుసుకున్నారు. దీని తర్వాత మనం వెళ్ళేటువంటి క్లాసు, కథకి కొన్ని లక్షణాలు ఉంటాయి, అది ఒకటి చెప్పుకోవాలి మనం. సో అంటే ఈ కథ, మరి సార్ కథ అంటే చెప్పేశారు మీరు, సంభాషణకు రూల్స్ చెప్పారు, కథకు రూల్స్ చెప్పలేదు అనే అనుమానం కొంతమందికి వస్తుంది. కాబట్టి వచ్చే పాఠంలో మనం ఏం చెప్పుకుందాం, కథకి లక్షణాలు చెప్పుకుందాం. కథకి లక్షణాలు చెప్పుకున్నాక ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయండి, అంటే స్క్రిప్ట్ ఎడిటింగ్.
నువ్వు రాసుకున్న దాన్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది. దాని తర్వాత స్క్రీన్ ప్లే కొన్ని రూల్స్ ఉంటాయండి, ఒక 94-95 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందు ఇమీడియట్గా మనం తెలుసుకోబోయేది కథకి ఏ లక్షణాలతో నువ్వు కథ రాయాలి సినిమా కథని అనేది మనం తెలుసుకుందాం వచ్చే పాఠంలో. నమస్తే.